ఏపీకి సంబంధించి బిగ్ బ్రేకింగ్ చూస్తున్నారు ఏపీలో వాలంటీర్లను తొలగించాలంటూ పిటిషన్ దాఖలైంది హైకోర్టులో పిటిషనర్ తరఫు ఓవరాల్ గా రిజర్వేషన్ తన పిటిషన్ లో పేర్కొన్నాడు దీంతో హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి ఆదేశించింది వెంటనే కౌంటర్ దేఖలు చేయాలంటే కూడా ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది దీంతో ఒక్కసారిగా వాలంటీర్లకు సంబంధించి ఉద్యోగాల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది ఇప్పటికే వారంతా కూడా గత ఎన్నికల నేపథ్యంలోనే వైసీపీ పార్టీ తమ చేత బలవంతపు రాజీనామాలు చేయించింది సో వెంటనే తిరిగి తమ విధుల్లోకి తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రుల దగ్గరికి వారంతా కూడా చేరుకుంటున్నారు తమ యొక్క సమస్యను వినిపించుకుంటున్నారు తమ యొక్క ఆవేదన వెలుబుచ్చుకుంటున్న పరిస్థితి కనబడుతోంది సో ఇదిలా జరుగుతుండగానే ఒక్కసారిగా తన పిటిషనర్ల ఒక పిటిషనర్ వాలంటీర్ను తొలగించాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశాడు హైకోర్టులో దీంతో మరింత తమ ఆందోళనకు సంబంధించి ఎక్కువైందని చెప్పి చెప్పాలి సో ఇప్పటికే ప్రభుత్వం కూడా పెన్షన్ల పంపిణీ విషయంలో కూడా వాలంటీర్లను తొలగించేసింది వాలంటీర్ల ప్రమేయం లేకుండానే పెన్షన్లు నేరుగా సచివాలయ సిబ్బందితోనే సీల్డ్ కవర్ ద్వారా ఇన్ఫ్యాక్ట్ కొరియర్ ద్వారా ఇచ్చేందుకు సిద్ధమైంది దీంతో వాలంటీర్ల పై కొంత ఈ ప్రభుత్వం అనాసక్తిగానే ఉంది వాలంటీర్లని పూర్తిగా లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతోంది సో దీనికి తోడు ఈరోజు పిటిషన్ దాఖలవడం అనేది ఆ రిజర్వేషన్లు ఎటువంటి పరిస్థితిలో కూడా పాటించకుండా ఈ నియామకాలు చేపట్టేది గత ప్రభుత్వానికి సంబంధించి ఒక పిటిషన్ దాఖలైంది వారి ఉద్యోగాల నుంచి తొలగించాలి పూర్తిగా అంటూ కూడా ఒక పిటిషన్ దాఖలైంది హైకోర్టులో సో మరింతగా వాలంటీర్లు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే రాజీనామాలకు సంబంధించిన అంశం తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పి కూడా మంత్రుల దగ్గరికి వెళ్ళడం ఆ తర్వాత వారంతా కూడా ససే అనడం పెన్షన్ల పంపిణీ విషయంలో కూడా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వాలంటీర్లని పూర్తిగా ఇప్పుడు వాళ్ళని తొలగించేసి వారి స్థానాల్లో ఏకంగా సచివాలయ సిబ్బంది వినియోగించుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం ఇప్పుడు నేరుగా హైకోర్టులో వారి పూర్తి ఉద్యోగాలనే తొలగించాలని రకంగా పిటిషన్ దాఖలు కావడం వరుస షాక్లతో వాలంటీర్లు ఆందోళన చెందుతున్నారు వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాలంటీర్ని పూర్తిగా తొలగించాలని ఒక పిటిషన్ దాఖల నేపథ్యంలోనే హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది కౌంటర్ దాఖలు చేయాలన్నట్టుగా మరి ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తుందా నిజానికి వారు రాజీనామా చేసినటువంటి వాలంటీర్ని తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి కొంత ఇబ్బంది పడుతున్నారు ససే అంటే అంటూ కూడా తిరస్కరిస్తున్న పరిస్థితి పెద్దగా అక్కడ చర్చ కూడా రావట్లేదు ఈ నేపథ్యంలో ఒక పిటిషన్ దాఖలవ్వడం దానికి కౌంటర్గా ఏపీ ప్రభుత్వాన్ని అరెస్ట్ చేయాల్సిందిగా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు కోరడం నిజానికి ఏపీ ప్రభుత్వం ఈ వాలంటీర్లను వినియోగిస్తుందా ఒకరు వినియోగించుకొని రాజీనామా చేసిన వారిని కూడా తిరిగి విధుల్లోకి తీసుకుంటే గనక వాళ్ళు డెఫినెట్గా ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేయాల్సిందే హైకోర్టులో విచారణ ఈ అంశం జరగాల్సిందే ఒకవేళ అదిగనక సాధ్యం కాలేదు అని అంటే ఇక రాజీనామా చేసినటువంటి వాలంటీర్లతో పాటుగా రాజీనామా చేయకుండా ఉన్నటువంటి మిగిలినటువంటి లక్షల సంఖ్యలో వాలంటీర్ అందరు కూడా తమ ఉద్యోగాలకి గుడ్ బై చెప్పే అవకాశం ఉంది ఉద్యోగాలు ఇకపై వాలంటీర్ అనే పదం బహుశా ఏపీ రాజకీయాలు ఉండకపోవచ్చు ఎప్పుడైతే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుండా ఉంటుందో మరి నిజానికి వాలంటీర్ల యొక్క అవసరం ఈ రా ఈ రా ఏపీ ప్రభుత్వానికి ఉందా ఏ రకంగా వినియోగించుకోబోతోంది ఈ ప్రభుత్వం ఎటువంటి విషయాల్లో వాలంటీర్ వినియోగించుకోబోతోంది వారికి ఎటువంటి అంశాల విషయంలో గతంలో ఒక్కొక్క వాలంటీర్కి సుమారుగా ఐదు వేల రూపాయల జీత చెల్లిస్తూ ప్రతి విషయంలో ఇంటింటికి పథకాలు చేరవేసే విషయంలో కావచ్చు పెన్షన్ పంపిణీ విషయంలో కావచ్చు కొన్ని ప్రభుత్వం ద్వారా నేరుగా ప్రజలకి చేరవేసేటువంటి అనేక కార్యక్రమాల్లో కూడా వాలంటీర్లు వినియోగించింది అయితే ఆ నియామకమే ఇప్పుడు హైకోర్టులో చర్చనీయాంశమైంది ఆ నియామకమే సుమారుగా రిజర్వేషన్లని ఎట్టి పరిస్థితుల్లో పాటించకుండానే జరిపారన్న ఒక విషయంతో ప్రస్తుతం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది సో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయవలసిందిగా హైకోర్టు కోరింది సో ఇప్పటికే రాజీనామాలు చేసి కొంతమంది వాలంటీర్లు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ కూడా మంత్రులను అక్కడక్కడ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలను కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎటువంటి స్పందన కానీ ఎటువంటి వాళ్ళకి సంబంధించి ఒక హోప్ కానీ కల్పించలేదు మరి ఇప్పుడు అది ఆ రకంగా ఆందోళన కొనసాగుతుండగానే మరోవైపు హైకోర్టులో వారి ఉద్యోగాలని తొలగించాలని ఒక పిటిషన్ దాఖల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా కౌంటర్ దాఖలు చేస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది ఎస్ జాయిన్ మనతో పాటు రాజేష్ ప్రతినిధి అప్డేట్స్ అందించడానికి ఎస్ రాజేష్ ఏంటి వాలంటీర్స్ ని పూర్తిగా తొలగించాలని ఒక పిటిషన్ దాఖలైంది హైకోర్టులో సో హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది నిజానికి ఆ కౌంటర్ దాఖలు చేసే విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుందా అంటే ఒక అనుమానం ఒక ప్రశ్న కానీ ఎందుకంటే వాళ్ళు రాజీనామా చేసినటువంటి వాళ్ళని తిరిగి తీసుకోవడంలో కూడా ఎటువంటి చర్చ కూడా పెట్టడం లేదు సో ఏం జరుగుతోంది అప్డేట్స్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద వ్యవస్థ మీద మరోసారి రాజకీయ చర్చ జరుగుతుంది దానిలో ప్రధానంగా ఈరోజు హైకోర్టులో ఉన్నం శ్రవణ్ కుమార్ అనే అడ్వకేటు వాలంటీర్ల మీద ఒక పిటిషన్ వేశారు ఆ పిటిషన్ ఏంటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మూడు లక్షల మంది పైగా వాలంటీర్లు ఉన్నారు వాళ్ళని విధుల నుంచి తొలగించాలని ఆయన హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ప్రధానంగా వాలంటీర్ల నియామకం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత చేపట్టింది ప్రతి యాభై ఏళ్లకు వాలంటీర్ నియమిస్తూ ఆ వాలంటీరే ఆ యాభై ఏళ్ళకు సంబంధించినటువంటి పథకాలకు సంబంధించి కానీ లేకపోతే ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలు గ్యారంటీలకు సంబంధించి ఆ వాలంటీర్ వాళ్ళ ఇంటికి చేర్చడం అదేవిధంగా పెన్షన్ పంపిణీని స్వయంగా లబ్దిదారులు చేర్చవంటి కార్యక్రమాలు వాలంటీర్లు చేస్తారంటూ ఆ రెండు వేల పంతొమ్మిదిలో అక్టోబర్లో దాదాపు నాలుగు లక్షల మంది పైగా వాలంటీర్లు నియామాకం చేపట్టింది అయితే అప్పటి నుంచి కూడా వాలంటీర్ల మీద కొంత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి నేతలు పెద్ద స్థాయిలో విమర్శలు చేశారు వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలనే వైసీపీ అనుచరులు ఉన్న వాళ్ళని వాలంటీర్లుగా నియమించుకున్న ఒక విమర్శలు ఆరోపణలు గత నుండి వచ్చింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వాలంటీర్ వ్యవస్థ మీద తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వాలంటీర్లు తీస్తామని వైసీపీ ప్రచారం చేసింది కానీ వాలంటీర్లు ఎక్కడ తొలగించం వాళ్ళ జీతం ఐదు వేలు కాదు పదివేలు చేస్తామని ఒక హామీ ఇచ్చారు అయితే ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి ఉన్నం శ్రవణ్ కుమార్ చేసిన ప్రధాన ఆరోపణ ఏంటంటే రిజర్వేషన్ల విషయం అంటే వాలంటీర్ని నియమించేటప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఎక్కడ కూడా రిజర్వేషన్ అనేది పాటించలేదు ఎందుకంటే నాలుగు లక్షల మంది వాలంటీర్లు నియమించినప్పుడు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించినటువంటి రిజర్వేషన్ అనేవి ఉంటాయి ప్రతి ప్రభుత్వ ఉద్యోగానికి రిజర్వేషన్ ఏ విధంగా అవుతుంటాయో అదేవిధంగా వాలంటీర్ల నియామకంలో కూడా అదేవిధంగా రిజర్వేషన్ పాటించాల్సి ఉంటుంది కానీ అలాంటి రిజర్వేషన్ పాటించుకోకుండా వైసీపీ కార్యకర్తలు వైసీపీ నేతలు స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉండే మండలం ఉండే జెడ్పీటీసీలు లేకపోతే ఎంపీడీసీలు మండల స్థాయి నేతలు ఎవరైతే పేర్లు వైసీపీకి సంబంధించిన అనుకూలంగా ఉన్న వాళ్ళ పేర్లు సూచించారో వాళ్ళనే కా వాలంటీర్లుగా తీసుకున్నారు దాని కారణంగానే ఐదేళ్ల కాలంగానే వాళ్ళు వైసీపీ కార్యకర్తలుగానే పనిచేశారు తప్పించి ప్రభుత్వ వాలంటీర్లుగా పనిచేయలేదని ఉన్నం శ్రవణ్ కుమార్ తన పిటిషన్లో పేర్కొన్నారు పిటిషన్లో పిటిషన్ స్వీకరించిన హైకోర్టు వాదన వెంది ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది ప్రభుత్వం ఇప్పుడు కౌంటర్ దాఖలు చేయబోతున్న నేపథ్యంలో ఏ విధంగా చేస్తుంది ఆల్రెడీ లక్ష పైగా వాలంటీర్లు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు విధుల నుంచి వాళ్ళు మా బయటకు తప్పుకున్నారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రజలతోనూ లేకపోతే వాళ్లే స్వచ్ఛందంగా వ్యక్తిగత కారణాల రీత్యా తాము తొలుగు వైదొలుగుతున్నామంటూ స్థానిక ఎండి ఆఫీసులో లేకపోతే మున్సిపల్ కార్యాలయంలో వాళ్ళు రాజీనామా లేఖలు సమర్పించారు అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అవడం కూటమి అధికారులకు రావడంతో ఎవరైతే రాజీనామాలు చేశారో వాళ్ళ వాలంటీర్లంతా కూడా ఈ స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు చుట్టూ తిరుగుతున్నారు తిరిగి తమని విధుల్లోకి తీసుకోవాలని కూడా వాళ్ళు కోరుతున్నారు కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మంత్రులు కానీ మీరు రాజీనామా చే ఎవరి కోసం రాజీనామా చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టి తిరిగి రండి అప్పుడు మిమ్మల్ని విధుల్లో తీసుకుంటామని కొంతమంది చెప్తున్నారు మరికొంతమంది కొంతకాలం వెయిట్ చేయండి ప్రభుత్వ నిర్ణయం తర్వాత ప్రకటిస్తామని కొంతమంది చెప్తారు ఈ నేపథ్యంలో ఉన్న శ్రవణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేయడం రెండు వేల పంతొమ్మిదిలో నియామకం జరిగినటువంటి వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తంగా జరిగింది రాజ్యాంగ విరుద్ధంగా జరిగింది చట్టపరంగా జరగలేదు రిజర్వేషన్లకి రిజర్వేషన్ అనేవి ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోలేదని పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యం ఇప్పుడు ఎలాంటి తీర్పు హైకోర్టు ఇస్తుందో చూడాల్సిన అవసరం ఉంది అంతకంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏ విధమైన కౌంటర్ దాఖలు చేస్తుందో చూడాల్సిన అవసరం కూడా కనబడుతుంది ఎందుకంటే వాలంటీరీ వ్యవస్థని మేము కూడా కొనసాగిస్తామని కూటమి ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఇప్పుడు ఆ వ్యవస్థ మీద గత గతంలో నియమించినటువంటి వాలంటీర్లు మొత్తం తొలగించి ఫ్రెష్గా నోటిఫికేషన్ ఇచ్చి ఎవరైతే అంటే రిజర్ రిజర్వేషన్కి అనుకూలంగా ఏమైనా కొత్తగా మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తారా లేదా పాత వాళ్ళనే కొనసాగిస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది కాబట్టి ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేశారు కాబట్టి ఇప్పుడు హైకోర్టు ఇచ్చి తీర్పు ప్రకారం గత వాలంటీర్ నియామకాన్ని రద్దు చేస్తూ కొత్తగా ఫ్రెష్గా నోటిఫికేషన్ ఇచ్చి వాలంటీర్ని తీసుకోవాలి హైకోర్టు డైరెక్షన్ ఇస్తుందా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ఈ విధమైన అఫిడవిట్ అంటే కొత్తగా ఫ్రెష్గా నోటిఫికేషన్ ఇచ్చే కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తాం రిజర్వేషన్లు అన్ని పరిగణలో తీసుకునే వాలంటీర్లని ఉద్యోగ నియామకాల్లో చేపడతామని హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైనా అఫిడవిట్ చేస్తుందా ఇలాంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి కాబట్టి ప్రస్తుతానికి హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాల్సిన నేపథ్యంలో న్యాయ నిపుణులతో లీగల్ టీమ్ తో చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా అఫిడవిట్ లేకపోతే కౌంటర్ దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది ప్రధానంగా పిటిషన్ దారుడైనటువంటి ఉన్నం శ్రవణ్ కుమార్ అయితే చాలా స్పష్టంగా చెప్పారు వైసీపీ కార్యకర్తలుగానే వాళ్ళు ఉపయోగించుకున్నారు నియామకాలు కూడా అదే విధంగా చేశారనేది ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు కాబట్టి ఆ లైన్ ఆ అంశాన్ని ప్రధానంగా హైకోర్టులో హైలైట్ చేసే అవకాశం ఉంది కాబట్టి మరి హైకోర్టు ప్రభుత్వం ఇచ్చే కౌంటర్ని బట్టి నిర్ణయాన్ని ప్రకటించే నిర్ణయాన్ని తీర్పును ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది మనోజ్ ఎస్ రాజేష్ వాలంటీరియల్ రియాక్షన్ అండి ఇప్పటికే వాళ్ళంతా కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటే కూడా వాళ్ళు మంత్రుల ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళని కలిసే ప్రయత్నం చేస్తే వాళ్ళ సమస్య వినివించే ప్రయత్నం చేస్తున్నారు అది ఒక కొనసాగుతుండగానే ఒకసారిగా పూర్తిగా ఉద్యోగాలని తొలగించాలనే ఒక పిటిషన్ దాఖడం అనేది మరింత ఆందోళన కలిగిస్తుంది వాళ్ళ విషయాల్లో సో వాళ్ళ రియాక్షన్స్ ఏ రకంగా ఉన్నాయి వాళ్ళకి సంబంధించి అంటే ఇటు వైసీపీ అపాయింట్ చేసింది కాబట్టి వాళ్ళేమైనా రియాక్ట్ అవుతున్నారా అంటే వాళ్ళు ఈ పిటిషన్ ఈ రోజే వచ్చింది కాబట్టి దానిపైన ఇంకా వాలంటీర్ రియాక్షన్ రాలేదు వాలంటీర్ సంఘానికి సంబంధించిన రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు వాళ్ళకొక సంఘం కూడా ఉంది కాబట్టి రిజిస్టర్ సంఘం కూడా ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా రియాక్ట్ అవుతారేమో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది కానీ వాలంటీర్లు మాత్రం గత ప్రభుత్వంలో మేము మాకు చెప్పిన విధుల్ని మాత్రమే నిర్వర్తించాం మేము ఎక్కడా కూడా వైసీపీ కార్యకర్తలాగా పనిచేయలేదు ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నామని వాలంటీర్లు చెప్తున్నారు తప్పించి ఆ నియామకాల గురించి మాత్రం వాళ్ళేమీ చెప్పట్లేదు కాబట్టి ఇప్పుడు నియామకాల మీద నియామకాల రిజర్వేషన్ అనుకూలంగా జరలేదు జరిగాయని పిటిషన్ దాఖలైంది కాబట్టి ఇప్పుడు ఆ నియామకాన్ని నోటిఫికేషన్ని మరోసారి పరిశీలించి దాన్ని బట్టి దాని దాని ప్రకారం ఇప్పుడు కోర్టు నిర్ణయాన్ని వెలువడించే అవకాశం కనబడుతుంది వాలంటీర్లు మాత్రం తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలి తమకి ఆధారమైంది ఇది ఒకటే ఉద్యోగాలు వదిలేసి స్థానికంగా సొంతల్లోనే వాలంటీర్ ఉద్యోగాలు చేసుకుంటున్నాము రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు వస్తే పదివేలు చేస్తామని చెప్పారు కాబట్టి ఆ పదివేల జీతం తమను కొనసాగించాలని వాలంటీర్లు అయితే కోరుతున్నారు మంత్రులు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా వాలంటీర్ వ్యవస్థ మీద సమీక్ష చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి ఆయన కొంత బిజీ బిజీగా ఉంటున్నారు కాబట్టి ఈ నెలాఖరు లోపు లేదా వచ్చే నెల మొదటి వారంలో వాలంటీర్ల వ్యవస్థ సచివాలయ వ్యవస్థ మీద ఆయన పూర్తిస్థాయిలో రివ్యూ చేసి వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలా కొనసాగిస్తే కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి రిజర్వేషన్ల ప్రకారం నియామకాలు చేపట్టాలి లేకపోతే పాత వాళ్ళని కొనసాగించాలా వీటన్నిటి మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది మనోజ్ ఎస్ రెండు వారం రోజులుగా వాళ్ళంతా కూడా మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు ప్రభుత్వ పెద్దలు కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారు సో ఎక్కడైనా ప్రభుత్వంలో కానీ వాళ్ళ కేబినెట్ మీటింగ్ లో కానీ వాలంటీర్లకు సంబంధించిన చర్చకు వచ్చిందా ప్రస్తుతానికి క్యాబినెట్ మీటింగ్లో మన జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అయితే వాలంటరీ వ్యవస్థ మీద కానీ సచివాలయ వ్యవస్థ మీద మా క్యాబినెట్ మీటింగ్లో చర్చకి రాలేదు కీలకమైన హామీల గురించి క్యాబినెట్లో చర్చించారు అయితే వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ మీద ఖచ్చితంగా చర్చించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గ్రామంలో కీలకంగా వాళ్ళు పనిచేశారు కాబట్టి ఇప్పుడు ఆ వ్యవస్థని కొనసాగించాలా లేదా అని దానిపైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది ఎందుకంటే చంద్రబాబు ఆల్రెడీ హామీ ఇచ్చారు కాబట్టి దాదాపుగా కొనసాగించే అవకాశం కనబడుతుంది మరోవైపు హైకోర్టులో రిజర్వేషన్ ఇష్యూ పిటిషన్ వచ్చింది కాబట్టి ఆ రిజర్వేషన్లు గతంలో ఫాస్ట కాబట్టి ఇప్పుడు కొత్తగా ఫ్రెష్గా నోటిఫికేషన్ వేసి వాలంటీర్లు నియమించే అవకాశం కనబడుతుంది ఒకవేళ నియమిస్తే అంత అన్ని లక్షల మంది నాలుగు లక్షల మంది నియమిస్తారా లేకపోతే గతంలో యాభై మందికి యాభై మందికి ఒక వాలంటీర్ నియమించారు ఇప్పుడు దాన్ని పెంచుతూ వంద మందికి ఒక వాలంటీర్ నియమిస్తారా ఇలా అనేక క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి కాబట్టి వాటికి సమాధానం రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుకు రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది ఎంతమంది వాలంటీర్ ఉన్నారు ప్రస్తుతం యాక్టివ్ గా ఎంతమంది ఉన్నారు ఎంతమంది రిజైన్ చేశారు ఏ ఊళ్ళో ఎంతమంది పని పనిచేస్తున్నారు ఏ సచివాలయ వ్యవస్థ కింద ఎంతమంది వాలంటీర్ ఉన్నారు ఇలాంటి సమగ్ర సమాచారం తెప్పించుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో రివ్యూ చేసే అవకాశం కనబడుతుంది వాటితో పాటు సచివాలయ వ్యవస్థ మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం వాళ్ళు గ్రామాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు వాళ్ళ చాలా మంది విధులు అంటే ఎక్కువ మంది స్టాఫ్ ఉన్నారని ఒక అభి అభిప్రాయాలు లేకపోతున్న నేపథ్యంలో వాళ్ళని ఇతర శాఖలకి బదలాయించి చేసి వాళ్ళ సేవలు ఉపయోగించుకోవాలా లేదా అనే దానిపైన కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కాబట్టి ఖచ్చితంగా అటు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ మీద చంద్రబాబు ఒకరోజు రివ్యూ పెట్టి పూర్తిస్థాయిలో మొత్తం సమాచారం తెప్పించుకుని సమీక్ష చేసే అవకాశం ఉంది ఆ సమీక్ష తర్వాత పూర్తిస్థాయి దీని మీద నిర్ణయాలు వచ్చే అవకాశం ఈ మూడు లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు దాంట్లో ఎన్నికల నేపథ్యంలోనే వైసీపీ పార్టీ కొంత వారి చేత బలవంతపు రాజీనామాలు చేరలేపి అంటే గతంలో వైసీపీలకు సంబంధించి ఏకంగా వాళ్ళ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారు ఏకంగా పార్టీకి వాళ్ళు తొత్తులుగా వివరిస్తున్నారని ఒక వాదన టీడీపీ పార్టీ నుంచి కావచ్చు జనసేన పార్టీ నుంచి కావచ్చు పెద్ద ఎత్తున వ్యక్తమైన నేపథ్యంలో దాని కొంత రాజకీయంగా మరిచేటువంటి ప్రయత్నం వైసీపీ చేసింది అనేది వాలంటీర్ల వర్షన్ సో వాలంటీర్లు సుమారుగా తొంభై వేల మంది రాజీనామాలకు తెరలేపారు సో ఈ నేపథ్యంలో తిరిగి వారందరూ కూడా విధుల్లోకి తీసుకోవాలంటూ ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా పెద్దల ప్రభుత్వ ప్రజల దగ్గరికి మంత్రుల దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంటున్నారు తమ సమస్య ప్రయత్నం చేస్తున్నారు ఇదిలా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా వాలంటీర్లు పూర్తిగా తొలగించాలి తమ ఉద్యోగాల నుంచి ఎందుకనంటే అక్కడ మూడు లక్షల మంది వాలంటీర్లని నియామకాలు చేపట్టినప్పుడు ఎక్కడ కూడా రిజర్వేషన్ పరిధి అనేది పాటించలేదనేది ఒక పిటిషన్ దాఖలైంది హైకోర్టులో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నుంచి కౌంటర్ దాఖలు చేయాలంటే కూడా హైకోర్టు ఆదేశించింది మరి హైకోర్టు ఆదేశించిన ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పిటిషన్ అంటే కౌంటర్ దాఖలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగానే ఇంతమంది క్షేత్రస్థాయిలో మూడు లక్షల మంది వాలంటీర్ల వినియోగం అవసరం ఉందా ఒకవేళ అలాట్ చేయాలంటే కనుక ఏ రకంగా అలాట్ చేస్తుంది వాళ్ళ సేవలు ఏ రకంగా వినియోగించుకోబోతుంది అన్ని కూడా సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి ఇక రేపు లేదా ఎల్లుండి కల్లా ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో కౌంటర్ దాఖలే అవకాశం కనబడుతోంది మరి ఆ కౌంటర్ దాఖలు చేసేటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ని హైకోర్టు విచారణ జరపబోతుంది అనేది మాత్రం తాజాగా చూడాల్సిన అవసరం అయితే ఉంది